ఆదోని జిల్లా సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమ కార్యకర్తలై కదిలి రావాలని రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. రాయలసీమ కోఆర్డినేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆదోని పట్టణంలోని బీమాస్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఆదోని జిల్లా సాధనకై ప్రతి ఒక్కరూ కదలి రావాలని రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోకేష్, సుజ్ఞానమ్మ, రైతు కూలీ సంఘం నరసింహయ్య కరపత్రాలు మరియు సంతకాల సేకరణ కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ సహేతుకంగా శాస్త్రీయంగా చేపట్టడం లేదన్నారు. ఆయా ప్రాంతాల ప్రజల ఆకాంక్షల్ని కోరికల్ని ప్రతిఫలించేటట్లుగా ఉండాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని రెవెన్యూ డివిజన్ నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత అనేక సంవత్సరాల నుండి ఈ ప్రాంత ప్రజలు చేస్తున్నారని, ఈ డిమాండ్ గత 20 సంవత్సరాలుగా వినిపిస్తుందని పేర్కొన్నారు. వికేంద్రీకరణ తదనంతరం జరగాల్సిన సుస్థిర అభివృద్ది అనే మాటలకు జిల్లాల ఏర్పాటులో అవలంబిస్తున్న విధానాలకు హేతు పద్ధత లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులకు ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉంటే జిల్లా ఉద్యమంలోకి రావాలని రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు అన్నారు. కార్యక్రమంలో సీమ విద్యార్థి సంఘం రాష్ట్ర సహాయ నవీన్ కుమార్, రవి, ప్రతాప్, అనిల్, గంగన్న, మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామాలలో సంతకాల సేకరణ అట్లాగే గడప గడపకు ఆదోని జిల్లా డిమాండ్ను తీసుకుపోవాలని కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే చేపడుతున్నాం. ఈ పత్రికా సమావేశం ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కేవలం తూతు మంత్రంగా నామమాత్రంగా పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలను చేపడుతున్నది, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే ప్రక్రియ ప్రారంభించింది. నిజంగా పరిపాలనా వికేంద్రీకరణ అనేది జిల్లా కేంద్ర కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి, సుపరిపాలన సుస్థిర అభివృద్ధి జరగాలనేది ప్రభుత్వం యొక్క అభిమతమైతే గనుక దాన్ని ఆదోని జిల్లాను ఏర్పాటు చేయడంలో కూడా మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి డిమాండ్ చేస్తున్నాం. ఆర్సీసీగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఉద్యమంలో కలిసి రండి తప్పకుండా. ఇందుకూర్లో చూసుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారే ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. రాజంపేటలో గౌరవ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారే ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. కానీ ఆదోని రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ ఎవరు కూడా రావడం లేదు. అందుకే ఇది ప్రజా ఉద్యమం, ఏ ఒక్క పార్టీ ఎవరికో సంబంధించింది కాదు. ప్రజలందరూ కూడా చేస్తున్న ఉద్యమం న్యాయమైన డిమాండ్. మీరందరూ కూడా ఈ డిమాండ్ లో కలిసి రావాలి. ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు తర్వాత కూడా నిరంతరాయంగా పల్లె పల్లెకు ఆదోని జిల్లా అనే డిమాండ్ తీసుకొని పోతున్నాం. అదే సందర్భంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా మేము చేపడతా ఉన్నాం. గ్రామం, మండలం, నియోజకవర్గం అట్లాగే సంతకాలు ప్రజలందరితో కూడా సంతకాలు స్వీకరించి అటు ప్రభుత్వానికి అట్లాగే మానవ హక్కుల కమిషన్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఇది మానవ హక్కులకు సంబంధించిన విషయంగానే చూస్తున్నాం. ఇక్కడ వలస, కరువు తరతరాలుగా కొనసాగుతున్నా, వలసల్లో చాలా మంది చనిపోతున్నా ఎవరికి పట్టడం లేదు. అందుకే మానవ హక్కుల సంస్థ కూడా ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతించండి, పాల్గొనండి, మీ ఆకాంక్షను సంతకాల రూపంలో తెలియజేయండి. ప్రభుత్వానికి మనం అందరం కలిసి విన్నవించండి.